ఈ లోకంలో ఉన్నది ఆయన చేతిలో ఉండి ఆయన నన్ను ఏం చేస్తాడో దానికి అర్పించటమని ఎవడు అర్పిస్తారో వారు వారిలో దేవుని జీవమును చూస్తారు. మత్తయి 16:25. అందుకే ప్రభు పలుకుతున్నాడు, అయ్యా ప్రభువు మానవుని మట్టి నుండి చేశారయ్యా, కానీ సామెతల గ్రంథం 11:27 అయ్యా దేవుడు మనలో మట్టిగా ఉండినను దాంట్లో బంగారం చూస్తున్నాడు. ఈయన నా బంగారు కుమారుడు, ఈమె నా బంగారు కుమార్తె, వీరు నా చేతిలో ఉంటారు, వారు వారి కోసం మరణించి జీవించిన కొన్ని నాలో నేను నా కోసం కాదు నా స్వామిని చేతిలో ఇస్తాను, ఆయన ఇష్టం, ఎక్కడ వెళ్ళినా సంతోషించుకుంటూ ఆయన నన్ను వాడుకోవటానికి అర్పిస్తానంటారు. అందుకే యెరెమియా 11:29 అన్నాడు, నేను నీకని ఉంచిన పథకములు నాకే తెలుసు, నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. ప్రైజ్లా ఈ బంగారు భవిష్యత్తు ఆయన నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన బంగారు భవిష్యత్తు మనలో నెరవేరాలంటే ఆయన చేతిలో ఉండాలి. అందుకే సామెతలు 11:27 ఏం చెప్తుంది, దేవుడు మట్టి నుండి బంగారంను చూస్తాడు, కానీ దానిని మట్టిగాను కూడా నేను చూడవచ్చు, అది నా చేతిలోనే ఉంది. ఏం రాయపడి ఉన్నది చదవండి, ఎనీవన్ కెన్ ఫైండ్ ద డర్ట్ ఇన్ సమ్వన్ ఆర్ సంథింగ్, బీ ద వన్ హూ ఫైండ్స్ ద గోల్డ్ లైక్ ద మాస్టర్. ఎవడైనా మట్టిని చూసి దానిలో ఉన్న మట్టిని పురుగులనే చూడవచ్చు, దానిలో ఉన్న మాలిన్యమును చూడవచ్చు, కానీ దేవుడో ఆ మట్టిలో దాచి ఉన్న బంగారంను చూస్తున్నాడన్నమాట. ఆ బంగారంను తీసివేయటకు ఏం చేస్తాడన్నమాట, దాన్ని నిప్పులో పెడతాడన్నమాట. నిప్పులో పెట్టి ఆ బంగారమును ఆ నిప్పు మట్టి రెండు ఆ భయంకరమైన ఉష్ణంలో పెడుతున్నప్పుడు ఆ ఉష్ణంలో ఆ మట్టి అంతా పౌడర్ అయిపోతుంది. అప్పుడు మిగిలినది ఏమిటి, ఆ బంగారం మాత్రం. అట్లనే తన బిడ్డల నుండి అతి ఉన్నత జీవితమును తీసుకొని వచ్చుటకు అలా నడిపిస్తాడన్నమాట. ఆయన చేతిలో ఉండాలి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఈరోజు మొదటి పట్టణంలో చూస్తున్నాం, ఆది గ్రంథము 3:8-9 మానవునితో నడచుటకు వస్తున్నాడు దేవుడు. దేవుడు ఎక్కడా, ఆ మట్టి అయిన మనిషి ఎక్కడా, ఆ మనిషిలో దేవుడు బంగారంను చూశాడు, స్నేహమును చూశాడు, ప్రేమను చూశాడు. దూతల్ని సృజించాడయ్యా, దూతల్ని తన బిడ్డలని పిలవలేదు, మట్టిగా ఉన్న నన్ను నిన్ను చూచి బిడ్డ అని పిలిచాడు, మనతో సహవాసం చేయుటకు వచ్చాడు. కానీ మానవుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, దేనిని పట్టుకోవాలో దాన్ని పట్టుకోకుండా పిచ్చి మనిషి కన్నులకు చూడటానికి మంచిగా ఉంది, నాలుగుకు రుచిగా ఉంది, మైండ్కు తిన్నానంటే నేను పెద్దగా అయిపోతా, దేవుడిలాగా మారిపోతా. పండ్లను తీసుకొని తన భర్త కూడా ఇచ్చేసి పాపంలో పడిపోయారు. దేవుణ్ణిలో ఎన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణిలో దాచుకొని ఉండవలసిన వారు, దేవుని సంరక్షణలో ఉండవలసిన వారు కోడి పిడ్డ ఎలా కోడి రెక్కల లోపలికి వెళ్ళిపోతుందో కష్టకాలంలో, అట్లని దేవుణ్ణిలో దాచుకొని ఉండి దేవుని సంరక్షణలో ఉండుటకు పిలువపడినవాడు ఎప్పుడు దేవుని నుండి దూరముగా ఉన్నాడు, ఎప్పుడు పాపమును అనుమతిస్తున్నామో పాపం చేయి మొదటి పని మనల్ని దేవుని నుండి వేరుపరుస్తుంది. చాలామంది పిచ్చు మనుషులు మళ్ళీ మళ్ళీ దెబ్బలు పొందినా కూడా నేర్చుకోరు. ఏమిటి, వాళ్ళకు వాళ్ళిదే సుఖం, వాళ్ళ లోకంలోనే ఉండిపోతారు అంతే, ఎవ్వరు మార్చలేరు, నా లోకం నా సుఖం. ఆ చివరిగా ఆ మట్టిలో పోవరకు అదే కది ఉంటినా
చాలా చాలా వేదన గల విషయమే అది. నరుడు ఎప్పుడైనా ఒక్క సనమైనా నేను ఎవడో, ఎక్కడ ఉండవలసిన నేను ఎక్కడ ఉంటున్నానో, దేనిని పట్టుకొని నన్ను పట్టుకొని ఏం సాధించుతున్నానో, నిన్ను నన్ను పట్టుకొని జీవించటం నా జీవితం కాదు. ఈ జ్ఞానమును కలిగాలి. ప్రభుని పట్టుకొనవలసిన వాడు పండ్లను పట్టుకొని, కన్నులకు ఇష్టమైనది పట్టుకొని, నాలుకకి ఇష్టమైనది పట్టుకొని, నేను ఎట్లా మారాలి, నన్ను అక్కడ ఉంచాలి, నేను ఇక్కడ ఉంటా, నేను దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ ఉంచాడు, నేను అక్కడ ఉంచాలి, దేవుని చేతిలో ఉండకుండా దేవుడు ఎక్కడ నన్ను నడిపిస్తున్నాడో, ఎక్కడ ఉంచినాడో అక్కడ దేవుణ్ణి ఆనందించి దానిలో మహిమను పొందుకొని దాన్ని కొనియాడుటకు బదులుగా తనను కోల్పోయినా ఏమవును మనం నీ జీవితం? ప్రభు అడుగుతున్నాడు, అదాం ఎక్కడ ఉండవలసిన నీవు, ఎక్కడ ఉంటున్నావు, ఏమవలసిన వాడు నువ్వు, ఏమైపోతున్నావు? ఆది గ్రంథం 2వ అధ్యాయం, దాని ముందు 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు ఆయన్ని ఆశీర్వదించి నీవు నీ ఆశీర్వాదం వలన ఈ భూమి ఆశీర్వదింపబడను, నీవు ఏది ముట్టుకున్నా 1, 2 అవుతుంది, 2, 4 అవుతుంది, 4, 16 అవుతుంది, 16, 256 అవుతుంది, మల్టిప్లై అవుతుంది, అది నీ ఆశీర్వాదం. కానీ ఇప్పుడు 3వ అధ్యాయంలో చూస్తున్నాము, నీవు చేసిన పాపం వలన నీవు ఉన్న భూమి కూడా ముళ్ళ పొదలను ఇచ్చను. తన్ను తాను పట్టుకొని జీవించే వారి జీవితం ఎప్పుడు వారికి తృప్తి ఇవ్వదు, వారు ఎవ్వరికి తృప్తి ఇవ్వలేరు, వారు వారి వేదనలోనే తన్ను తాను శపించుకుంటూ అందరినీ శపించుకుంటూ చివరిగా నాశనమైపోతారు. ఇది సత్యం. ఈ ధ్యానంలో కుమారా, కుమార్తె, నువ్వు ఎవరో, ఎక్కడ ఉండవలసిన నీవు, ఎక్కడ ఉంటున్నావు, నిన్ను నీవు గమనించే పవిత్ర గడియ ఇది. నిన్ను నీవు గమనించి ధైర్యం తెచ్చుకొని నిన్ను దేవుని ప్రణాళిక ప్రకారం నీ జీవితాన్ని మలుచుకొనుటకు దేవుడిచ్చే అతి ఉన్నతమైన అవకాశం ఇది. ఆయన నీలో బంగారం చూస్తున్నాడు. కనుక ఆయన చేతిలో ఉండిపో, ఆయన జీవమును పొందుకో. ఆదాం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా తన ఇష్టపడి ఉండి దేవుడిచ్చిన జీవితమును కోల్పోయాడు, అందరికీ శాపమైపోయాడు. 1 నిమిషం కళ్ళను మూసుకొని కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, యూదా గ్రంథము 1వ అధ్యాయము 5, 6వ వచనమును ధ్యానించబోతున్నాం. హృదయ అంతరంగంలో స్వీకరించుకో. యూదా గ్రంథము 1వ అధ్యాయం 5, 6వ వచనం, మీకు ఈ విషయం అంతయు సుపరిచితమే, ఆయనను ఇజ్రాయేలు ప్రజలను ప్రభువు ఐగుప్తు దేశము నుండి రక్షించినప్పటికీ వారిలో విశ్వసింపని వారిని తరువాత ఆయన నాశనము చేసిన విషయము మీకు జ్ఞాపకము చేయ తలంచి తినే. దేవుడు తన ప్రజలు ఎక్కడ ఉండాలో దేవుడు నిర్ణయించాడు. వారి పైన మేఘమును పెట్టాడు, వారి ముందు వెలుగును పెట్టాడు. దీని లోపలనే ఉండు, బయట లోకం నీ కన్నులకు ఏమేమో చూపించవచ్చు, లేదో నీ దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడే ఉంచు.